జగనన్న వచ్చాడు ఏమి చేశాడు అనే ప్రోగ్రామ్ లో భాగంగా ఈ రోజు మనం దేవరకొండ మండలం నెల్లి బండ గ్రామంలో మనం ఉన్నాం ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు మరి నెల్లిబండ గ్రామానికి ఏమి చేశాడు నెల్లిబండ గ్రామ సర్పంచ్ వైసీపీ పార్టీ తరపున గెలిచి మరి నెల్లిబండ గ్రామ ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడ్డాడు నెల్లిబండ గ్రామ సర్పంచ్ దగ్గరికి వెళ్లి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేశాడు ఈ గ్రామంలో ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టాడు నెల్లిబండ గ్రామ పంచాయతీకి ఇప్పటివరకు ఎంత నిధులు వచ్చాయి ఆ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టాడు ఎలా ఖర్చు పెట్టాడు సర్పంచ్ దగ్గరికి వెళ్లి తెలుసుకునే ఒక ప్రయత్నం చేద్దాం ఈ రోజు మనం దేవరకొండ మండలం నెల్లిబండ గ్రామ పంచాయతీ పరిధిలో మనం ఉన్నాం మరి జగనన్న వచ్చాడు ఏమి చేశాడు అనే ప్రోగ్రాంలో భాగంగా మరి మొట్టమొదటగా గ్రామ సర్పంచ్ దగ్గర మనం ఉన్నాం మరి ఈ జగనన్న ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మరి ఈ గ్రామ పంచాయతీకి ఎటువంటి నిధులు వచ్చాయి గ్రామాల్లో ప్రజలు ఏమంటున్నారు మరి సర్పంచ్ నోటి వెంటే కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం సర్పంచ్గా మీరు అంటే మీ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టారు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎంతవరకు జనాలకి మీరు ఇక్కడ మంచి చేయగలిగారు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి దాని గురించి మా లీడర్ మీడియాతో కొన్ని విషయాలు పంచుకోండి ఓకే సార్ సార్ మా భార్య సర్పంచ్ సార్ ఓకే ఏం పేరు లలితమ్మ మంత్రికి లలితమ్మ నా పేరు మంత్రికి వెంకటేశు ఓకే మేము ఎన్నికైన తర్వాత ఈరోజు రేపు ఏదో చేయాలన్న ఆలోచనతో ఊరు మేలు చేయాలనే ఆలోచనతో రాజకీయాలకు వచ్చాము సార్ మేము ఓకే దాన్ని బట్టి ఈ గ్రామంలో మంచి నీరు చాలా కరువు సార్ ఈడ ఒకటి మూడు పెద్ద మోటార్లు ఉన్నాయి పది హాస్పిటల్ ఒకటి సింగిల్ పీస్ మోటార్ ఉంది అవి వారానికి ఒకటి అది ఎవరు గిట్టన వాళ్ళు వారానికి ఓ మోటార్ ఖచ్చితంగా కాలగొడుతున్నారు సార్ ఇక్కడ మీ పంచాయతీ నెల్లిబండ పంచాయతీ అంటే వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉందా ఎక్కువ ఉంది సార్ ఓకే అంటే అట్లా బోరు వాటర్ వల్లే బోర్లు ఇప్పుడు నాలుగు బోర్లు ఉన్నాయి సార్ నాలుగు బోర్లు పారినా ఊరి నీళ్ళు చాలా వస్తున్నాయి ఎంత ఇక్కడ ఓట్ బ్యాంక్ ఎంతమంది ఓల్డ్ బ్యాంక్ 3,000 ఈ అంటే నెల్లిబండ గ్రామ పంచాయతీ పరిధిలో రెండు కదా రెండు గ్రామాలకు కలిసి ఎంత రెండు గ్రామాలు కలిసి 4,000 ఉంటారు సార్ 4,000 చిల్లరా 4,000 ఓకే అంటే ఇక్కడ నెల్లబండ గ్రామంలో మాత్రం వాటర్ ప్రాబ్లం బాగుంది బాగుంది సార్ ఓకే బండగట్టు కూడా ఉండేది సార్ బండ అవి చీమి నీళ్ళు ఇచ్చినాం అక్కడ ప్రాబ్లం లేదు బండగట్లో బండగట్లో ఓకే మనవి మనవి రెండు మోటార్లు పడుతున్నాయి బోర్లవి ఆ స్కీమ్ కూడా వాడుకుందాం అది ఓకే మీరు అంటే ఎటువంటి కార్యక్రమాలు చేశారు బాగా ఎటువంటి చేసినామంటే ఇప్పుడు గతంలో ఫస్ట్ సర్పంచ్ అయినప్పుడు మోటార్ తీసేసిండ్రు సార్ అవి 5 ఏళ్ళ లోపల ఏమవుతాయి ఖండం అయిపోతాయి ఓకే ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగోసారి కాలిపోతే ఇంకా అది అంతా డ్యామేజ్ అవుతుంది అవి పారేసి మళ్ళీ కొత్త మోటార్లు తేవాలి అట్లా మనం రెండు సింగిల్ పేస్ మోటార్లు తెచ్చినాము నాలుగు పదాస్పర్ల మోటార్లు తెచ్చాము సార్ ఓకే అంటే మీ గ్రామంలో ఇప్పుడు మేము వెనక చూస్తున్నాం మీ వెనక ఆర్బీకే కానీ సచివాలయం కానీ కడుతున్నారు మరి ఎంతవరకు బడ్జెట్ కట్టుకోవడానికి వచ్చింది ఇది వాస్తవం అంటే సార్ బేస్ మట్టం అయిన తర్వాత బిల్లు పెట్టుకోవాలా అంతవరకు అయితే బిల్లు పెట్టడానికి లేదు ఇది ఒక డీ గారు ఏం చెప్పంటే పంచాయతీ రాజ్ డీ దీన్ని లెవెల్ చేయి పంచాయతీలో రికార్డు చేస్తామని చెప్పినది వాస్తవం ఫస్ట్ ఆయన ఇప్పుడేమంటున్నాడు నీకు ఫండ్స్ లేవు కదా అంతో రికార్డు చేయడానికి అంటున్నాడు అయినా సార్ నువ్వు చెప్పిందని నేను చేసిన ఓకే నీ ధర్మం చేస్తే సేవ చేయలేదంతా కూడా మా గ్రామం కోసం నేను చేశాను అనుకుంటాను మీరు మీ ఏమైనా చేయండి సార్ అంటే
ఏదో కొద్దిగా గొప్పలో చేస్తా సార్ అన్నాడు. ఇప్పటివరకు ఈ బేస్మెంట్ వరకు మీ సొంతంగే సొంతంగా సార్ చేశారు? గవర్నమెంట్ సిమెంట్ ఇచ్చింది సార్. ఓకే, సిమెంట్ ఇచ్చిందా? సిమెంట్ ఇచ్చింది. ఐరన్? ఐరన్ ఏం లేదు సార్, దీనికి 2.5 లక్షలు ఇచ్చినా సార్. దానికైతే మనం సొంతంగా కట్టినాం సచివాలయం. ఆర్బీకే అయితే సొంతంగా వేసుకున్నారు? లేదు సార్, 2.5 లక్షలు ఇచ్చినారు వాళ్ళు స్కీల్ కానీ. ఓకే, మనం దాన్ని దీన్ని కలిపి మన సొంత డబ్బు అది కలిపి ఇటు వర్క్ చేసినాము. ఓకే, ఇంకా ఇవి కాకుండా మీ గ్రామంలో ఇంకా ఏమేమి చేశారు? మా గ్రామంలో ఏముంది సార్, చిన్న పంచాయతీ, ఆడ ఈడ డ్రైనేజీలు ఎత్తడమే కష్టమవుతుంది, బల్బులు వేయడం కష్టమే. ఓకే, ఇప్పుడు మనం ఎక్కినప్పుడు నుండి 100,000 రూపాయలు బల్బులు చేసినాం సార్. 2 సంవత్సరాలకి 100,000 రూపాయలు బల్బులు అయినాయి. 2 రోడ్లకి బండగట్టకి, నెల్లబండకి. ఓకే, మీ పంచాయతీ పరిధిలో 2 లక్షలు అయినాయి? 2 లక్షలు బల్బు, కరెంటు ఫోన్లు పోయిన కాడ, వైర్లు పోయిన కాడ. ఓకే, బల్బులు ఓకే తెచ్చేసినాము. ఇంకా అది జనరల్ ఫండ్స్ అనేది మాకేం లేదు సార్. ఓకే, వాస్తవంగా ఇక్కడ ఉంది మైనింగ్ది, కంకర్ మిషన్ వాస్తవంగా సర్పంచ్ నిధుల్లో ఆయన ఖచ్చితంగా మాకు ఏదోటి ఇవ్వాల, ఎంత పర్సంటేజ్ పంచాయతీకి రెంట్ కట్టాలా. ఓకే, ఆయన వాళ్ళు అడిగితే సేవలు వేసుకోవడంలే. ఎవరు ఆఫీసర్లా? ఆఫీసర్లు కాదు, ఇల్లు కంకర్ మిషన్ వాళ్ళు. నేను దీపావళి దగ్గర పోయాను సార్. ఏం సార్ ఇట్లా ఉందంటే, అయ్యా 1 హెక్టారు 2 హెక్టార్లు లీజ్ చేస్తే మన పంచాయతీ పరిధిలో ఉంటుంది, 5 హెక్టార్లు 6 హెక్టార్లు వేసింది, మన పంచాయతీ సంబంధం కాదు, మైనింగ్కే సంబంధం అని. ఒక సర్పంచ్గా అంటే గ్రామ పంచాయతీ నిధులు లేకపోయినా మీరు సొంతంగా అంటే మీ గ్రామ పంచాయతీలో ఇప్పటిదాకా ఏమేమి ఖర్చులు పెట్టారు, మరి ఎక్కడెక్కడ అభివృద్ధి చేశారు సార్? కరెంటు బోర్ల మోటార్లకి 5 లక్షలు పెట్టినాం సార్. ఓకే, సొంతంగా? సొంతంగా పెట్టినాం. ప్రతి నెలకి డ్రైనేజ్ 2 రూళ్ళు ఎత్తాలి సార్. 2 రూళ్ళు ఎత్తేలా దానికి ట్రాక్టర్లకి లేబర్కి అవి తీయడానికి ఆ ఊరికి 3,000 అవుతుంది సార్. ఇక్కడ 10,000 అవుతుంది ఖర్చు ఇక్కడ ప్రతి నెల. ఒక్క నెల అవి కాలువ డ్రైనేజ్ చిన్నగా ఉన్నదాని వల్ల, లేకుంటే మా పంచాయతీ డిపార్ట్మెంట్ ప్రకారం అయితే 3 నెలలకోపరి తేలా. ఓకే, బల్బులు కూడా సార్ 6 నెలలకోపరి అలా. ఓకే, మనం 6 నెలలకోపరి అంటే ఇవి ఎండకి వానకు ఉండి 6 నెలలు ఉండవు సార్. ఓకే, ఈ రోజు తెస్తే రేపు కూడా పోతాయి, అయినా మనం వేయాల్సిందే. ఓకే, ఇప్పుడు వీధిలో మబ్బు ఉంటాయి సార్, అవును, పురుగు బుట్ట వస్తుంది, పిల్లలు ఎవరన్నా ముసలి వాళ్ళు ఉంటారు కింద పడతారు. వీధి బల్బులు, నీళ్లు గవర్నమెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవరైనా సర్పంచ్ కావచ్చు సార్, ఖచ్చితంగా చేయాలా. మేము చేస్తున్నాం, ఓటేసిన అందుకు ప్రజలకు దగ్గర పని చేస్తున్నారు. ఓకే, అంటే మీ సొంత బడ్జెట్ పెట్టి? సొంత బడ్జెట్. ఇప్పుడు దాకా ఎంత పెట్టింటారు? ఇప్పుడు దాకా 30 పెట్టినాం సార్. 30 లక్షల వరకు సొంతంగా మీరే మీ పంచాయతీకి పెడుతున్నారు? మరి ఎట్లా మీ జగనన్న ప్రభుత్వం ఆయనకు సలహాదారు ఎవరో మనకైతే తెలియదు, కానీ వాస్తవం సార్ జగన్ అయితే తీసుకున్న ఏరియాలు బాగున్నాయి. కొన్ని పథకాలు పెట్టారు, దానివల్ల గ్రామాభివృద్ధులు సర్పంచులు ఇబ్బందులు పాలుంది. అదే కొన్ని పథకాలు తీసేసి ఎక్కడ మేము సార్ ఓటు అడగనికి పోయినా మనం ఏదైనా ఆ ఇంటికి అన్నం పెట్టలేకుండా ఉప్పు అన్నం పెడితే మాకు ఓటు అడగనగా కక్కుంటుంది. ఓకే, ఈ మా ముఖ్యమంత్రి గారు ఏం చేసినాడు, వాలంటీర్లు పెట్టినాడు సార్. మేము సర్పంచ్గా ఉన్నా ఎముడి దగ్గర పోయినా వాలంటీర్ అంటాడు. ఓకే, పింఛన్ కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు వాలంటీరే. ఓకే, ఇప్పుడు వాలంటీర్లు ఏమంటారు, ఆపోజిట్ పార్టీ వాళ్ళని కొంతమంది చింతాం ఊరు బాగు చేయాలని, మా పార్టీ వల్ల కొంతమంది చింతాం. ఓకే, వాళ్ళ స్వార్థం కోసమే వాళ్ళు పనిచేస్తున్నారు. ఓకే, రేపు ముఖ్యమంత్రికి ఊరు లేపేలా ఆలస్యంతో వాళ్ళు పనిచేయడంలే, అదొక్కటి చాలా తప్పు నేరం సార్. ఓకే, ఇప్పుడు అంటే వాలంటీరీ సిస్టమ్ తేవడం తప్పు అంటారా? అంటే ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీరీ ఉంటే ఆ 50 కుటుంబాలకు మంచి జరుగుతుందని చెప్పి ఒక వాలంటీరీ వ్యవస్థ తేవడం జగనన్న చేయడం తప్పంటారా? తప్పే సార్. ఎట్లా ఇప్పుడు వాళ్ళు పోయి ఓటు, ఇప్పుడు ఆ 50 కుటుంబాలకి మంచి జరగలేదు, అక్కడ జరిగితే మళ్ళీ ఓటు మరి ముఖ్యమంత్రి ఎన్నిమంటే ఆయన అవుతాడు కదా సార్. ఇప్పుడు 150 వచ్చినాయి, ఓకే 170 రావాలా. ఇప్పుడు ఆయన పెట్టిన పథకాలు వాళ్ళని పెట్టిన దాని వలన ప్రతి ఒక్కరికి వాళ్ళు న్యాయం చేస్తే, గవర్నమెంట్ అయితే వాళ్ళ పనులు చేస్తున్నారు. ఇల్లు నీకు నాకు సరిపోనము, లేదంటే వాడు ఏదో 5 రూపాయలు ఇల్లు అనము, వాళ్ళ ఫైల్ గడ్డ పెట్టడము, లేదంటే రేపు రా అంటే పలకొన పోవడము. వాలంటీర్లు ఓకే ఒకటి సార్, ఇంటి డెలివరీ అని చెప్పినాడు మా ముఖ్యమంత్రి. ఓకే, బియ్యం ఎక్కడది టౌన్ మాత్రం జరుగుతుంది సార్, పల్లెల్లో ఎక్కడ లేదు. ఇంటింటికి రేషన్? రేషన్. ఓకే, మేము 2 సార్లు పల్లెల్లో ఏమి ఎందుకు జరగదు?
అది ఇంకా ఇప్పుడు రివెన్యూ వాళ్ళు అడగాలి సార్ వాళ్ళు. ఇంతకుముందు మా అబ్బాయి ఈ ఆరు తిట్టినాడు, గవర్నమెంట్ ఇట్లా పెట్టింది, మీరెందుకు ఇక్కడే రూమ్లు వేస్తారు అని ఆ ఇయ్యారో మా కొడుకు మీద కనిపెట్టేసింది. ఇక్కడ ఇక్కడ అంటే ఒక సర్పంచ్గా మీకు అడిగే అధికారం కూడా లేదా? డిపార్ట్మెంట్ చెప్పాలి సార్ మరన్నమాట. డిపార్ట్మెంట్ కదా మీరు అంటే మీ మీరు ఏమని అడిగారు? ఒక రూముల్లో ఉన్న రేషను ఇంటింటికి పోయి ఇవ్వని చెప్పి అడగడము తప్ప తప్పే సార్. ఓకే, మరి జగనన్న ప్రభుత్వం మీద మీ కామెంట్? జగనన్న పాలన అయితే బాగుంది సార్, ఇవి కొన్ని తప్పులు సరిదిద్దుకోమంటారు. ఓకే, మేము సార్ రేషన్ ఏమి ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినది. ఓకే, రెవెన్యూ డిపార్ట్మెంట్ చర్య తీసుకొని ఖచ్చితంగా ఇంటింటికి ముందు స్టార్ట్ చేస్తే ఇప్పుడు కూడా మించి వెళ్ళే సార్, ఇంకా టైం సంవత్సరం ఉంది. అంత లోపల ఆయన లక్షలు పెట్టి వెహికల్ ఇచ్చినాడు ఓకే బియ్యం ఇంటింటికి వెళ్ళాలని, ఎక్కడ పల్లెల్లో తిరగడం లేదు సార్. ఓకే, ఒక టౌన్లో మాత్రం ఆడ కూడా టౌన్ అంటే మీ విలేజ్ మీ పంచాయతీ పరిధిలో తిరగట్లేదా? మా పంచాయతీ పరిధిలో కొన్ని పల్లెల్లో కూడా లేదు సార్. అది కాదు ఇప్పుడు మీ పంచాయతీ, మా పంచాయతీ అయితే సార్ ఫస్ట్ వచ్చినప్పుడు అక్కడ నెల తిరిగింది, తర్వాత లేదు సార్. మళ్ళీ ఒక చోటుకు పోయి వేసుకోవటమేనా? అక్కడ సార్ ఊరు చివరిలో ఉంది సార్, అదే మీరు అక్కడ వచ్చింటారు, అక్కడ ఊరు యాగమాన్ ఉంది కొండ మేన. ఓకే, ఆ కొండ మేనే సార్. సార్ ఇక్కడ కిలోమీటర్ దూరంలో సార్ ఇండ్లు, ఆడి నాడి ఎవరు కలందలో కట్టుకున్నారు అదేలేండి. ఇప్పుడు ఎవరు ఉంటారు సార్ ఇంటి దగ్గర? పిల్లలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, కొంచెం కష్టం చేసే వాళ్ళందరూ లేని చేయనిపోతారు. ఓకే, రాత్రి వస్తారు. ఓకే, బియ్యం ఏ రోజు లాస్ట్ అంటే ఇంకా వాళ్ళు పోయి ఏపించుకుంటారు, అక్కడ కూర్చుంటారు. ఓకే, మళ్ళీ వాళ్ళు వచ్చే వరకు వాళ్ళ కన్నా వెళ్ళి అక్కడే కూర్చుంటారు, ముసలి వాళ్ళు కానీ పిల్లలు కానీ. ఓకే, మరి ఒక వైసీపీ ప్రభుత్వం తరపున గెలిచిన సర్పంచ్ గారి మాటల్లో మనం వింటున్నాం. మరి జగనన్న ప్రభుత్వం గురించి స్వయాన ఆయనే చెప్తున్నాడు. మరి కొన్ని పథకాలు తెచ్చినా అవి ప్రజల దగ్గరికి సాధ్యమైనంత వరకు చేరట్లేదు, మేము సర్పంచ్గా గెలిచినా మాకు ఎటువంటి లాభాలు లేవు. మరి ఇలాంటివి ఆయన నోటు వెంబడి మనం చూస్తున్నాం. ఇప్పుడు రేషన్ ఇంటింటికి రేషన్ ఇవ్వాలని చెప్పి చెప్పాడు, మరి అది కూడా ఈయకున్న ఈ నెల్లబండ గ్రామ పంచాయతీ పరిధిలో ఒక రూమ్లోనే పెట్టి రేషన్ ఇస్తున్నారని చెప్పి సర్పంచ్ కుమారుడు పోయి అడిగినందువల్ల ఒక విఆర్ఓ ఇక్కడ ఆయన మీద కేసు వేయటం కూడా జరిగిందంట. మరి వాలంటరీ వ్యవస్థ గురించి కూడా ఆయన చెప్పాడు మరి ఆయన మాటల్లో. మరి ఇంకా ఈ నెల్లబండ గ్రామ ప్రజలు కూడా ఏమంటారో కొంతమంది దగ్గరికి వెళ్ళి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, మరి జగనన్న వచ్చాడు ఏం చేశాడు అనే ప్రోగ్రాంలో భాగంగా మరి నెల్లబండ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ అయినటువంటి మల్లికార్జున గౌడ్ మరి ఆయన మాటల్లో ఈ నెల్లబండ గ్రామ పంచాయతీ పరిధిలో మరి జగనన్న వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి జరిగింది, ఒక టీడీపీ నేతగా ఒక ప్రతిపక్ష నేతగా ఆయన మాటల్లో అడిగి తెలుసుకున్నాను. నా నమస్తే. చెప్పండి, మీ జగనన్న వచ్చిన తర్వాత మరి ఏం చేశాడు? మీకు మీ మీడియా లీడర్ మీడియాకి నా నమస్కారములు. జగన్ ప్రభుత్వాన్ని చూడాలని ఒకసారి అనే ఉద్దేశంతో జనాలు చూసినారు. రాజశేఖర రెడ్డి పర్వాలేదు అనుకున్నారు, ఆయన కొడుకు కదా ఒకసారి చూద్దామని వేసి జనాలు వేసినారు. కానీ చనా తేడా రాజశేఖర రెడ్డికి జగన్ చనా తేడా. ఓకే, రాజశేఖర రెడ్డి పర్వాలే కానీ రైతుల పచ్చిపాతి రాజశేఖర రెడ్డి. ఓకే, మంచిగా రైతులకి ఏమన్నా చేయాలనుకున్నాను కానీ ఈయన అలా కాదు. ఏమి జగన్ అంటే ఏదో చేస్తారులే అనుకుని అంతా చాలా ఓట్లు ఇచ్చినారు దాదాపుగా, కానీ ఆయన అనుకున్నంత ఏం చేయలే ఎక్కడ అభివృద్ధిలే. ప్రజలైతే ఒక అవకాశం ఇచ్చారు, ఇచ్చినారు చూద్దామని రాజశేఖర్ కొడుకు కదా అని. కానీ ఏమి ఆయన అనుకున్నట్ల ఆయన హామీ ఇచ్చినట్ల ఆయన మన పోస్టులకి కానీ ఇచ్చినటువంటి కానీ ఏమి కాలే, ఎక్కడెక్కడ ఏం కాలే. అభివృద్ధి అంటే ఏం లేదు. ఇక నవరత్నాలు అన్నాడు కదా, నవరత్నాలు కానీ అది ఎవరికి? నేను అనేది ఒక వాళ్ళ వాళ్ళ పార్టీ వాళ్ళకి కొన్ని ఏదో అందరికీ అప్లై చేస్తే ఏదో కొన్ని కారణాల వల్ల అది లింక్ పెట్టి తీసేయడము. అంటే మీరు ఇక్కడ ఈ నెల్లబండ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రతిపక్ష నేతగా మీకు తెలిసి ఉంటుంది, అంటే ఎంత ఫండ్స్ వచ్చాయి, ఏమి అభివృద్ధి జరిగింది మీ నెల్లబండి గ్రామ పంచాయతీ పరిధిలో అనే దాని గురించి చెప్పండి.
మామూలు అయితే మా పంచాయతీకి 6 లక్షల సంవత్సరానికి కోటి రూపాయల సంవత్సరం పని కొద్దిగా తక్కువ వస్తే సీసీ రోడ్లు చేయొచ్చు కానీ రావడం లేదు వచ్చిన డబ్బులుగానే ఆయన వాడుకున్నాడని మనం పేపర్ స్టేట్మెంట్ చూస్తూనే ఉంటాం ఈ నైట్ పడేనుకో అమౌంట్ గ్రామ పంచాయతీలకి ఉదయమే 94లో మా సర్పంచ్ మా వదిన మాధవమ్మ అప్పుడు 5 ఏళ్ళు ఇంత లేదు అప్పుడు కొద్దిగా డెవలప్మెంట్ చేయలేకపోయినాము తర్వాత ఈ సర్లమ్మ మా పెద్ద వదిన ఎంపీసీ నెంబర్ మా కుటుంబం 20 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాం వాళ్ళ వాళ్ళ తరపున నేను మెయింటైన్ చేసుకుంటూ వచ్చినాం మళ్ళీ 2014 నా భార్య సర్పంచ్ అయింది గ్రామం అన్ని కులాసులు అందరూ బల్జలు బోయలు అన్ని కులాసులు మమ్మల్ని గెలిపించినారు 9 వార్డు మెంబర్లు సర్పంచ్ గారు అందువల్ల మేము దాదాపుగా 300 లీటర్లు రోడ్లు ఇరిగేషన్ నీళ్లు మోటార్లు పైప్ లైన్లు భూముల బిల్డింగ్లు సచివాలయం అప్పుడు గ్రామ సచివాలయం అన్నీ మన ద్వారా అభివృద్ధి చెందినాయి ఎన్ఆర్జీఎస్ కింద 10-9 కింద సిటీ రోడ్లు గ్రామం మొత్తం నెల్లిబండ పండగ అట్లా దాదాపు మన ఆయంలోనే అన్ని అభివృద్ధి అయిపోయినాయి వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేయలేకపోయారు డబ్బులు లేవని జగన్ వచ్చిన తర్వాత అభివృద్ధి అయితే ఏం జరగలే కొద్ది మామూలుగా డబ్బులు లేక అని మన పేపర్ రాసి చూస్తున్నాం అది మరి జగన్ ప్రభుత్వం మీద మీ కామెంట్ ఏం నాకు నచ్చలే నచ్చలే అరాచకాలు అరాచకం తప్ప ఏం లేదు ఓకే మరి మనమైతే నెల్లిబండ గ్రామ పంచాయతీలో మరి జగనన్న హౌసింగ్ అంటే హౌస్ పట్టాలు ఇచ్చిన కాలనీ జగనన్న కాలనీ దగ్గర మనం ఉన్నాము మరి ఇక్కడ దాదాపుగా 40 ఫ్యామిలీలకి పట్టాలు ఇవ్వడం జరిగింది మరి ఇక్కడైతే ఎక్కడ జగనన్న కాలనీ కనిపించట్లేదు మనకైతే మరి పట్టాలు అయితే ఇవ్వడం జరిగింది మరి ఇందుకోసం ఇక్కడ ఇల్లు కట్టుకోవట్లేదో మరి సర్పంచ్ గారిని ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం చెప్పండి ఇక్కడ ఎన్ని పట్టాలు 40 మందికి పట్టాలు ఇచ్చినాము సార్ ఇక్కడ 40 మందికి పట్టాలు ఇచ్చినాము 10 మందికి సిమెంటు ఒక్కొక్కరు 40 సంవత్సరాలు సిమెంట్ ఇచ్చినాము కడ్డీ 4 క్వింటాలు కడ్డీ ఇచ్చినాము ఇద్దరికేమో బిల్లు కూడా బేస్ పట్టం బిల్లు కూడా ఇచ్చినాము మరి ఎందుకు ఏమో వాళ్ళు అప్పుడు ముఖ్యమంత్రి గారు కట్టించిస్తామన్నారు కదా మీరే కట్టి అనే భావంతో మాట్లాడుతున్నారు సార్ అంటే మా ముఖ్యమంత్రి గారు కట్టించి ఇంటికి మీ ఇష్టం చేస్తాం అదే మాటే అన్నారు ఇప్పుడేమో కంట్రాక్ట్ ఎవడు ముందు రావడం సార్ ఓకే ఇప్పుడు ఎంత చిన్న కట్టాలన్న 3 లక్షలు వస్తుంది సార్ ఖర్చు మన గవర్నమెంట్ ఏం చేస్తుంది 1.80 ఇస్తుంది 1.80 లక్షలు ఇస్తుంది ఆ 1.80 లక్షలకి ఇల్లు మూసడం లేదు సార్ ఓకే మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఆయన కట్టించి ఇస్తామని చెప్పారు ఇప్పుడు సొంతంగా మేము కట్టుకోవాలంటే కట్టుకోలేము అని చెప్పి అంటున్నారు అంటే బ్యాంక్ లోన్ కూడా ఇప్పిస్తున్నాము అని చెప్పారు కదా మీకు కూడా 50,000 వరకు ఇంటి లోన్ ఇప్పిస్తామని చెప్పారు మరి ముందుకు రావట్లేదా ఓకే మరి ఇది మనం చూస్తున్నాం కదా మరి జగనన్న కాలనీ సొంతంగా ఆయన జగనన్న హౌస్ ఆయనకి సొంతంగా కట్టించి ఇస్తానని చెప్పినాడు అందుకే మేము కట్టుకోవాలంటే మా శాతం ఏడవు వచ్చిన అంటున్నారంట మరి ఇది ఈ నెల్లిబండ గ్రామ పంచాయతీ సమస్యలు మరి ఇంకో గ్రామ సమస్యను మేము దృష్టికి తీసుకొస్తాం ప్రతి పేదవాడికి హామీ ఇచ్చి చెప్తా ఉన్నా ఏదైనా మీకు ఏదైనా రోగం వచ్చినప్పుడు ఏదైనా వైద్యం చేయించుకోవాల్సి వస్తే 1,000 రూపాయలు మీ బిల్లు దాటితే చాలు అది ఆరోగ్యశ్రీలకు తీసుకొస్తానని చెప్పి ప్రతి పేదవాడికి చెప్తా ఉన్నా నాన్నగారి టైంలో జరిగిన దానికన్నా కూడా ఇంకా గొప్పగా జరిగేట్టుగా ప్రతి ప్రయత్నము చేస్తాం.